स्वामनेम कर्पे आद्य ब्राह्मणः द्वितीय प्रार्थे शतवरा कल्पे ओके वैवस्वत मन्वंतरे कलि चलो लक्ष्मीदेवी नारम्म एम शिवशंकर बरिगल एपी मार्कफेड वाइस चेयरमैन मरियो जिला परिषद अटे पेदल अंदर की इल्लुलु केवलम एदो एलेक्षन लप्पुडु అన్ని రాజకీయ పార్టీలలాగా మొత్తం ప్రతిది కూడా మిమ్మల్ని అడిగి మీకు ఏది కావాలి అని చెప్పి కోరుకునే విధంగా ఈ రోజు చేసిస్తున్నాం కాబట్టి దగ్గర నుండి బాగా కట్టించుకుంటారని చెప్పేసి నేను కోరుకుంటున్నా ఒక ఊర్లో దాదాపు 310 ఇళ్ళు గతంలో ఎప్పుడు ఏ ప్రభుత్వం కూడా చేయలేదు ఇది మన జగనన్నకే సాధ్యం ఇది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి సాధ్యం అని చెప్పేసి కూడా చాలా గట్టిగా నమ్మకంతో చెప్తూ ఉన్నాను ఇంకా జగనన్న ఈ రోజే చెప్పినాడు వైఎస్ఆర్ జగనన్న కాలనీలు అంటే ఇదేదో పాత రోజుల్లాగా ఉండవు నీటిగా రోడ్లు ఉంటాయి నీళ్లు కనెక్షన్ కూడా ఇస్తారు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ కోసం అంటే ఇక్కడ రేపొద్దున కట్టబోయేటప్పుడు నీళ్ల కోసం 6 లక్షల రూపాయలు ఆల్రెడీ శాంక్షన్ చేశాం ఆల్రెడీ అధికారులకు ఇచ్చినామో రేపొద్దున ఇళ్ళు కట్టుకోవాలంటే వాళ్ళకి నీళ్లు సౌకర్యం ఇక్కడ కల్పించడం కోసం డ్రైనేజ్ ఎలక్ట్రికల్ కేబుల్స్ ఇవన్నీ కూడా పూర్తిగా ఒక మంచి బ్రహ్మాండమైన కాలనీ తయారు కాబోతుంది ఇక్కడ अवनीति की ताव लेकिन डायरेक्ट पधका वस्ते अक्का चेल्लम्मल अकौंट पड़ी एवरी रूपये इंस पन लेकिन चेयरनि आड़ जगन कुर्चुटना बटन नोक्तना ये अकौंट पड़ता पड़ता लेदा मंच पन चेस्ता पेदवाल चपेता चंद्रबाबुना नैक्स्ट डेता कोर्ट की चापी रोल इंड पटा कोर्ट ఇంగ్లీష్ మీడియం చదువులంటే కోర్టు లేకపోతే అమరావతిలో పేదవాళ్ళకి ఇళ్ళు ఇద్దాము అంటే కోర్టు దాని తర్వాత కర్నూలు క్యాపిటల్ చేద్దాం అంటే కోర్టు ఏమింత అన్యాయం ఏం తప్పు చేశాం ఆయన చేయడు ఇంకొన్ని చేయనీయడు కానీ ప్రగల్వాల్ మాత్రం అందుకే ఎప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు అంటూ ఉండ అమ్మ కన్నం పెట్టనాడు పిన్నమ్మ కి బంగారు గాజులు చేయిస్తాడంట ఏ రోజు కూడా తెలుగుదేశం నాయకులు మాట ఇచ్చినారంటే ఖచ్చితంగా తప్పుతారని చెప్పి ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది మానిఫెస్టో రెండు పేజీల మానిఫెస్టో పెట్టి చెప్పాం ఇవి నేను చేస్తాం మీరు తెలుసుకోండి అని చెప్పేసి ప్రజలకు ఇంటింటి దగ్గరికి వచ్చి పంచాం పంచనమా లేదమ్మా నవరత్నాల గురించి పేపర్లన్నీ ఎలక్షన్ల అప్పుడు తిరిగి తిరిగి చెప్పాం అమ్మా ఇవి చేస్తాం తల్లి ఇవి చేస్తాం అని తెలుగుదేశం వాళ్ళు ఎవడైనా ఇచ్చినాడో ఒక పాంప్లెట్ అన్న ఇచ్చినంటే ఇప్పుడు మొహం పట్టుకొని అడిగిండు వాళ్ళందరం ఏం నాయన అడిగిపోయినాయి ఇవన్నీ ఏంలా ఎలక్షన్లకి 2-3 నెలల ముందు వస్తాడు పసుపు కుంకుమ అని చెప్పేసి మీ అందరినీ మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తాడు అయితే వాళ్ళ పప్పులు ఉడకల ఉప్పు కారం పెట్టి పంపించినారు ఇంటికి చాలు చాలులే 5 సంవత్సరాలు గుర్తుకు రాలేదు కానీ ఆఖరిలో గుర్తొచ్చాం మేము మరి ఇంత నీచమైన రాజకీయాలు మనకు అవసరమా ఇంత దిగజారుడు రాజకీయాలు మనకు అవసరమా ఈ రోజు పేదవాళ్ళకి చెందే ఏ విషయంలో అయినా ఎక్కడ దాకైనా వెళ్లి పోరాడతాం